धर्मसागर మండలంలోని శ్రీనివాస రామనుజన్ కాన్సెప్ట్ స్కూల్ వారు మట్టి వినాయకులను మాత్రమే వాడాలని పర్యావరణాన్ని కాపాడుకోవాలని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపల్ రషీద్ ఖాన్, కరెస్పాండెంట్ అరుణ రాజరెడ్డిలతో సహా పిల్లలందరూ కలిసి ఎంఆర్ఓ ఆఫీస్ నుండి గ్రామ పంచాయతీ పరిధి వరకు మట్టి వినాయకుల్ని వాడాలని నినాదాలు చేశారు. అందరికీ మట్టి వినాయకుల యొక్క లాభాలు ఏంటి, మరి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, మరి అలాగే ఆయిల్ పెయింట్స్ ఉపయోగించి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో గణపతిని చేస్తే కలిగే నష్టాలు ఏంటి తెలియడానికి ఈరోజు ధర్మసాగర్ మండలంలో ఒక ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ ర్యాలీలో భాగంగా ఇక్కడ ఎంఆర్ఓ గారిని, ధర్మసాగర్ ఎంఆర్ఓ గారిని కలవడం జరిగింది. సార్ కూడా మాకు మద్దతు తెలియజేశారు. మరి ప్రజలందరూ కూడా ఇలా మట్టి వినాయకుల్నే చేసి మట్టి వినాయకుల్ని పూజించాలని చెప్పేసి, మరి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఆయిల్ కలర్స్ ఇవన్నీ కూడా నీళ్ళలో డంప్ చేసినప్పుడు, వినాయకుడిని నిమజ్జనం చేసినప్పుడు నీళ్ళలో ఆ నీళ్ళన్నీ కలుషితం కావడం, మరియు నీళ్ళలో ఉన్నటువంటి జీవజంతువులన్నీ చనిపోవడం కానివ్వండి, ఆక్సిజన్ కొరత కానివ్వండి, మరి అలాగే మిగతా ఆ నీటిని ఉపయోగించినటువంటి ప్రజలు చర్మ వ్యాధుల్ని కానివ్వండి, ఇంకా ఇతరత్ర వ్యాధుల్ని కలగడం జరుగుతుంది. మరి వీటన్నిటిని మనం అరికట్టాలంటే, నివారించాలంటే అందరం కూడా ఈ అవగాహన సదస్సు నుండి ఒక అవగాహనకు వచ్చేసి ఇక నుండైనా మట్టి వినాయకుల్ని పూజించాలని చెప్పేసి ఈ ర్యాలీ ఉద్దేశం. సో మాకు సహకరించే వాళ్ళందరికీ కూడా, ఈవెన్ పాత్రికేయులకు కూడా ధన్యవాదాలు. మట్టి వినాయకులని పూజిద్దాం, ఆది దేవుడైన మన గణనాయకుడిని మట్టితో తయారు చేసుకొని మా పిల్లలందరూ స్వహస్తాలతోటి చేసి ఇక నుండైనా వాతావరణ కాలుష్యం నుండి మనం ఈ కలర్స్ కెమికల్స్ తోటి ద్వారా తయారైన వినాయకులను తయారు చేస్తున్నారు ఇంతకుముందు, ఇప్పుడు అలా కాకుండా మనం మట్టి రాగడి మట్టితోటి తయారు చేసుకొని వినాయకుడిని పూజ చేసుకుందాం అనేసి పిల్లలందరూ కూడా మట్టి వినాయకులను తయారు చేసి ప్రజలకు కూడా మేము ఉచితంగా ఇస్తున్నాము, అందరికీ అవగాహన కల్పించడానికి ప్రజలలో కూడా. ఇక నుండైనా మనం వినాయకుడిని మంచిగా దేవుడికి, ఆది గణపతిని కాలుష్యం, వాతావరణ కాలుష్యం నుండి ప్రజలందరికీ ముక్కు తప్పించే విధంగా పూజ కూడా ఆది గణపతిని అందరూ చాలా బాగా పెద్దగా చేసుకుంటారు మన తెలంగాణలో. అదేవిధంగా మనం పిల్లలందరికీ కూడా అవగాహన కల్పించడానికి వినాయక నిమజ్జనానికైనా మట్టి చెరువులో వేసినప్పుడు కూడా ఈ కలర్స్ ద్వారా, కెమికల్స్ ద్వారా వాటిలో ఉన్న చేపలైతే చిన్న చిన్న క్రిమికీటకాదాలకు కూడా చాలా నష్టం జరుగుతున్నది. ఆ నీళ్లు పంట పొలాలకు ఎక్కడికి వెళ్ళినా కూడా పంటలకు కూడా నష్టం అవుతుంది. కాబట్టి ఇక నుండైనా మనం మట్టి వినాయకులను తయారు చేసుకొని పూజిద్దామని అందరిలో అవగాహన కల్పించడానికి ర్యాలీని